అండ్ ఒకటి సార్, మీ అమ్మాయి వీడియో కూడా, తను న్యూజెర్సీలో ఉంటుంది, తను ఈ షోలో లేకపోవడం నిజంగా నాకు కూడా బాధ ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఓకే, న్యూజెర్సీ నుంచి తను వీడియో పంపించమంటే ఇమీడియట్గా పంపించారు తను. ఆ వీడియో ఒకసారి మీరు కూడా చూడలేదు, చూపిస్తాను నేను ఒకసారి. నమస్తే, నా పేరు మహిత. ముందుగా అందరికీ ఎవరీ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నాన్న అంటే నాన్న ఇస్ మై హీరో, మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్. అసలు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంత ధైర్యంగా నేను ఒక్కదాన్ని ఉండి జాబ్ చేసుకోగలుగుతున్నా అంటే ఆ ధైర్యం నాకు మా నాన్న ఇచ్చిందే. చాలా కూల్ పర్సన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి అసలు మమ్మల్ని ఒక్కసారి కూడా తిట్టలేదు. ఏమన్నా అయినా సరే ఎందుకు నాన్న ఇలా చేసావు అని అంటారే తప్పితే అసలు ఒక్కసారి కూడా గట్టిగా తిట్టింది లేదు మాతో. అండ్ మా మదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత నేనైతే ఇప్పటిదాకా అసలు ఒక్కసారి కూడా ఆవిడ్ని మిస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఐ కన్సిడర్ మైసెల్ఫ్ అండ్ మై బ్రదర్ యాజ్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే మదర్ అనేది మిస్ అవ్వకుండా పెరిగాం మేమిద్దరము. ఆ రెండు స్థానాలని మా నాన్నే ఫిల్ చేశారు, అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్నమ్మ కూడా. అండ్ చాలా డిటర్మినేషన్ ఎక్కువ అన్నమాట నాన్నకి. ఒకవేళ ఏదన్నా ఇలా అనుకున్నారు అంటే వెంటనే టక్కుమని చేసేస్తారనమాట. దానికి పోస్ట్పోన్మెంట్లు చేయడము అవన్నీ లేవు. ఆ నాన్న దాంట్లో ఉన్న మేబీ ఒక 10% డిటర్మినేషన్ వచ్చినా సరే బాగుంటుంది మాకు. నాకు అన్నిటికంటే నచ్చే పని ఏంటంటే ఇంట్లో ఉంటే మా నాన్న ఒళ్ళో పడుకోవడం. ఎప్పుడు ఎక్కడున్నా సరే, నేను ఎంత పెద్దదాన్ని అయినా సరే, నాకు బాగా ఇష్టమైన పని మా నాన్న ఒళ్ళో పడుకోవడం అన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా నాన్నే వచ్చి నన్ను నిద్రలేపి హ్యాపీ బర్త్డే విష్ చేయాలి నాకు. అది నాకు ఒకవేళ ఎప్పుడన్నా సరే అది మిస్ అయినా అదే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయింది. చెప్పండి పాప విషయం. మా అమ్మాయి స్ట్రాంగ్ డిటర్మినేషన్ నాకుందని చెప్పింది, కానీ దానికి చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్. అది ఎప్పుడు 8th class నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవాలని మనసులో పెట్టేసుకుంది. ఓకే, పెట్టుకుని అది వెళ్ళి అక్కడ చదువుకుని 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సింది 1 ఇయర్లోనే కంప్లీట్ చేసి ఉద్యోగం తెచ్చుకుని అక్కడ ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే మాకందరికీ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ. అలా మమ్మల్ని వదిలేసి అది అక్కడ ఉండి వాళ్ళ ధైర్యంగా అక్కడ న్యూజెర్సీలో ఉద్యోగం చేస్తుంది. ఏం చేస్తున్నారండి తను ఇప్పుడు? తను యాక్చువల్గా ట్రైపాడ్ టెక్నాలజీలో పనిచేస్తుంది. ఓకే, తర్వాత అది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా దానికి వాళ్ళ తమ్ముని బాగా మిస్ అయిపోతున్నాను, చాలా బాధ. అంటే లోపల ఒక్కొక్కటి అంటే మనుషులకు తెలుస్తాయి కదా వెళ్తుంటే. ఇప్పుడు సరే నాన్న అమ్మమ్మ అదే నానమ్మ, దానికి ఉన్నది ఒకటే తమ్ముడు. చిన్నప్పుడు ఏదో మామూలుగా అందరు పిల్లలు పోటాడుకున్నట్టే ఇద్దరు పోటాడుకునేవాళ్ళు, కానీ ఒక్కొక్క వాల్యూ మనం ఏదైతే మిస్ అవుతున్నామో తెలుస్తుంది అన్నమాట. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, వీడికి కూడా ఎప్పుడు చెప్తుంటా, ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అది ల్యాండ్ అయ్యేంత వరకు దానికి ఎప్పుడు మాట్లాడడానికి అవకాశం వచ్చినా సరే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాన్న నయనేష్ ఏం చేస్తున్నాడు, నయనేష్ ఎట్లా ఉన్నాడు అని అడిగేది. ఎందుకు అడుగుతుందో నాకు ముందర అర్థం కదా, తర్వాత నాకు అర్థమైందనమాట. ఉన్న తమ్ముడిని నేను వదిలేసి చదువుకోవడానికి వెళ్ళిపోతుంది ఏమనిపించిందో దానికి. అది చాలా అంటే మంచి పట్టుదల మా అమ్మాయికి. నువ్వు నైనేష్ నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు నాది రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఇంజనీరింగ్. ఓకే, నీకేం లేవా బయటకు వెళ్ళాలని ఉద్దేశం? ఏం లేదు, ఇక్కడే నాన్నది. వాడికి మ్యూజిక్ కంపోజ్ చేసి ఆ కోర్స్ ఏదో నేర్చుకుని
దాంట్లో పైకి రావాలని వాడికి చాలా డిటర్మినేషన్ ఇప్పుడు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా వాడికి మొన్న జూన్లో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ జూన్లో అయిపోయింది. అయిపోయిన దగ్గర నుంచి ఏదో ఈ మామూలుగా కొన్ని ఉద్యోగాల కోసం ఏదో ట్రై చేశాడు. సరే ఒకటో రెండో వచ్చాయి కానీ సరిగ్గా ఇక్కడ రాకుండా ఏదో వేరే ఊళ్ళో వచ్చాయి. అది మేము కూడా పెద్దవాడిని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే మమ్మల్ని మాకు ఇదో ఒకటి ఉంది కదా, మేము తొందరగా వదిలిపెట్టలేము వాడిని, వదిలిపెట్టలేక వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అనేసాము. సరే ప్రస్తుతం వాడు నాతోనే ఎక్కువ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, కొన్నాళ్ళలో వాడికి ఏదో ఈ మ్యూజిక్ కోర్స్ చేయాలని చాలా ఆసక్తి ఉంది. భగవంతుడు మరి వాడి కోరికలన్నీ తీర్చాలని నాకు ఇది. ఓకే నాయన, ఆల్ ద బెస్ట్, అన్నీ జరగాలని. ఓకే థ్యాంక్స్ వచ్చినందుకు. నాన్నని బాగా చూసుకో పెళ్ళైనా కూడా. చెప్పకుండా, అది చెప్పక్కర్లే. రైట్, థ్యాంక్ యూ.